ఇకపోతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్తలు వ్యాఖ్యలు. ఆయన అందరం పీకే అని పిలుస్తాం. పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏదో మనకు సంబంధించిన మనిషి అని అనుకుంటున్నారు. పీకే అనేది ఇంటర్నేషనల్ కోడ్లో పాకిస్తాన్కి పీకే అని పిలుస్తారు. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్లో ఇచ్చినటువంటి కోడ్. మరి దాన్ని బట్టి ఈయన ప్రభావితం అయ్యారో లేకపోతే ఎక్కడ ఓట్లు రావని భయపడేటువంటి వ్యాఖ్యలు చేశారని నేనైతే అనుకోను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పడ్డాయో ఆయన మరొక కొత్త, ఎందుకంటే హీరో శివాజీ చిన్న స్థాయి హీరో, పైగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి కొత్త బ్రహ్మంగారులాగా అవతారం ఎత్తి ఆయన మాటలు ఎవరూ పట్టించుకోవట్లా. అందుకే పెద్ద హీరో చేత ఇలా చెప్పించాలని మరి నాయుడు గారు ఏమన్నా ప్రోద్బలం చేశారా? ఇది పవన్ కళ్యాణ్ గారే దీనిపైన వివరణిస్తే బాగుంటుంది. ఎందుకంటే మొదట్లో పెదబాబుని చిన్నబాబుని తీవ్ర విమర్శలు చేసినటువంటి సినిమా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పీకే గారు ఈ మధ్య అటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. మరి ఏదన్నా ఒప్పందం కుదిరిందా? తప్పులేదు, మీకు చేసుకోవచ్చు. ఎటువంటి రాజకీయ ఒప్పందాలకి ఎవరూ అడ్డు చెప్పలేరు. కాకపోతే మీరు ఈ రోజున చేసిన వ్యాఖ్యలు దీనికి, వీటికి డైలాగ్ రైటర్, ఈ స్క్రిప్ట్ రైటర్, దీని ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని పాకిస్తాన్ తీవ్రంగా వాడుకుంటోంది. అక్కడ పత్రికల్లో రాసుకున్నారు, అక్కడి నాయకులు వీరి గురించి మాట్లాడుతున్నారు. సో మరి నిన్నేదో వివరణ ఇవ్వటానికి ప్రయత్నించారు వారి పార్టీ తరఫున. ఆయన ఈ వ్యాఖ్యలు నేను పొరపాటున చేశానని చెప్తే దీన్ని ఇంతటితో ముగించవచ్చు. కానీ ఆయన నాకెవరో చెప్పారు అన్నట్టుగానే చెప్పారు. మరి మీకెవరో చెప్తే ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఇప్పుడేదో పత్రికల్లో విన్నాను, ఏదో అంతర్జాతీయ పత్రికలు మీరు చదువుతారనుకుంటా దానిలోనే వచ్చింది అని చెప్తున్నారు. కానీ మీరు సభలో చెప్పింది అలా లేదే. 2 సంవత్సరాల క్రితమే నాకే ఎవరో చెప్పారు అన్నట్టుగా ఉంది. కావాలంటే వారు చెప్పిన ఆ 2 మినిట్ క్లిప్ని వినిపిస్తాను. సో కాబట్టి దయచేసి రాజకీయాల్లోకి జాతీయ భద్రతని లాగే పని మీరు చేస్తున్నారు. మేమెక్కడా కూడా దీన్ని ఏ ఓటు బ్యాంకుకి ఆపాదించలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు వినిపిస్తే ఆయన కొన్ని వర్గాలను ఉద్దేశించి, మీకు దేశం అందరికీ దేశభక్తి ఉంది లేదని మేము అనలేదే. మీరెందుకు వారిని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చేస్తున్నది మీ ప్రయత్నం కాదా? ఇది మీ ప్రయత్నమా? ప్రయోజితంగా మీరు వేరే వారు స్క్రిప్ట్ రైటర్ చెప్తే చేస్తున్నదా? దీనికి వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తాను, అధికారానికి దారేదిలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అవుతాడు. సో కాబట్టి కేవలం అధికార దాహం కోసం ఇటువంటి జాతీయ భద్రతని, జాతీయ అభిమానాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు దయచేసి ఎవరూ చేయొద్దు. మీకు వచ్చే ఓట్లు ఎలాగో వస్తాయి, మాకేవో ఓట్లు వస్తాయి అని భయపడి బెంగపడి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తే మీరే విలన్లుగా ప్రజల మధ్య తయారవుతారు. సో కాబట్టి ఇటువంటి ధోరణిని మానుకోవాలి అని అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పీకే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేక విషయాలు తెలియచేయటం జరిగింది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు చెప్పాం. అలాగే రైల్వే జోన్ విషయాన్ని కూడా తెలియచేయటం జరిగింది. అక్కడ రైల్వే జోన్ ఇస్తున్నారని తెలిసిందో లేదో, అక్కడ ప్రకటన వచ్చిందో లేదో, ఇక్కడ ఏదో ఒక రకమైన లొల్లి రాజకీయాలు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు తన పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. మన రాష్ట్రానికి జోన్ ఇచ్చే పరిస్థితుల్ని గమనించాలి అని కేంద్రం, మన రాష్ట్రానికి పెట్టిన చట్టంలో ఉంటే, మనం మన రాష్ట్రానికంటూ ఒక కొత్త జోన్ నిర్మాణం అయితే, అందరూ ప్రజలు దాన్ని స్వాగతిస్తుంటే, ప్రజలకు దానివలన లాభం చేకూరుతుంటే, మీరు కేవలం మీ రాజకీయాలని మీరు ఉద్దేశించి
మీకు రైల్వేస్ పైన స్టిక్కర్ వేసుకునే అవకాశం లేదని మీరు భయపడి ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం సరికాదు. అది ఏ జోన్కి ఎంత ఆదాయం వస్తుంది అన్నది అది రైల్వేస్ వారు వేసుకునే అంచనా. ఇంతవరకు ఆ అంచనాలు ఇన్ఫ్యాక్ట్ దీనిలో డివిజన్ ఏదైతే వాల్తేర్ డివిజన్ మొత్తాన్ని రాయగడికి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాంతాలని వాల్తేర్ డివిజన్లో వాటిని విశాఖపట్నం జోన్లోనే ఉంచడం జరిగింది. కాకపోతే ఆ ప్రాంతాలను సెపరేట్ డివిజన్గా చేసే అవకాశం లేదు కనుక దాన్ని విజయవాడ డివిజన్లో కలపటం జరిగింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఆ మూడింటిని సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి తీసి ఎస్సీఆర్ నుంచి తీసి మనకిస్తే మనం రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని మెచ్చుకోవాల్సింది పోయి రచ్చ చేయటం మీ రాజకీయ దుర్బుద్ధికి ఒక కారణం తప్పితే, దిక్సూచి తప్పితే అది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది కాదు. రాష్ట్ర ప్రజలు సంతోషాలతో ఉన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అవ్వటం వలన మన రైల్వే విస్తరణ పెద్ద స్థాయిలో జరుగుతుంది. దానివలన ప్రజలందరికీ, యువకులకి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. సో పూర్తి వివరాలు ఇంకా చేరకముందే లొల్లి రాజకీయాలు చేసినటువంటి తప్పుడు విధానం తెలుగుదేశం పార్టీది. వారు ఇటువంటి విధానం మార్చుకోవాలని, లేకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఈ విషయంలో కూడా వారు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేయడం జరుగుతోంది.